హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఏప్రిల్ పదహారవ తేదీ నుండి ఇవ్వబోయే రెండో విడతకు సంబంధించిన అప్డేట్ చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏప్రిల్ పదహారో తేదీ నుండి ఎప్పటి వరకు మనకు రేషన్స్ ఇస్తారు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు రేషన్ తీసుకోవచ్చా లేదా అలాగే ఎవరికి హోమ్ డెలివరీ చేస్తారు ఎవరు రేషన్ షాప్ దగ్గరకు వెళ్ళి తీసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నాకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ నెక్స్ట్ అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి చాలామంది ఏప్రిల్ పదిహేనవ తేదీ రెండవ విడత రేషన్ అని అనుకుంటున్నారు కాదండి ఏప్రిల్ పదహారవ తేదీన రెండవ విడత రేషన్ అనేది చేయబోతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీ అందరికీ తెలిసిందే రెండవ విడత అనేది ఏప్రిల్ పదహారవ తేదీన స్టార్ట్ చేస్తామని చెప్పారు పదహారవ తేదీ నుండి ఎన్ని రోజులు రేషన్ ఇవ్వబోతున్నారు అనేది మందికి ఐడియా లేదు పదహారవ తేదీ నుండి మనకు ఇరవై ఏడవ తేదీ వరకు ఇవ్వబోతున్నారనే పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు చూడవచ్చు మనకు ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఫ్రీ సరుకులు అనేవి ఇవ్వబోతున్నారు ఈ ఫ్రీ సరుకులు ఏమో ఏముంటాయంటే మనకు రైస్తో పాటు ఈసారి శనగలు ఇవ్వబోతున్నారు ఆ శనగలు కూడా ఒక కేజీ ఇవ్వబోతున్నారు ఒక కేజీ ఫ్రీగా ఇస్తారు ఏవైతే ఉన్నాయో అవన్నీ చార్జబుల్ ఫ్రెండ్స్ ఏవైతే అర కేజీ చక్కెర ఇస్తారో గోధుమ పిండి ఇస్తారో ఇవన్నీ మనకు ఛార్జ్ తీసుకుంటారు చక్కెరకు పది రూపాయలు తీసుకుంటారు ఇలా మిగతా వాటి అమౌంట్ అనేది తీసుకుంటారు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము వేరే ఊర్లో చిక్కుకుపోయాము మా రేషన్ కార్డు వేరే ప్రాంతంలో ఉంది మేము వేరే ప్రాంతంలో ఉన్నాము మేము రేషన్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు మీరు కూడా రేషన్ అనేది తీసుకోవచ్చండి దాని మీద కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను ఈరోజు మన టోకెన్స్ అన్నీ కూడా మన వాలంటీర్ల దగ్గర అందుబాటులో అనేది ఉన్నాయి ఆ టోకెన్స్ ఎలా ఉంటాయో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని వరకు చూడండి టోకెన్లో ఏము ఏమేమి డీటెయిల్స్ ఇస్తారో మనం టోకెన్స్ ఎలా తీసుకోవాలి అని కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేరే ప్రాంతాల్లో ఉన్నా కానీ మీరు రేషన్ తీసుకోవచ్చని పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ ముందు చూద్దాం ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత టోకెన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కోసం వేరే ప్రాంతాల్లో కార్డు ఉన్న వారి తర్వాత దగ్గరలో ఉన్న చౌకదారుల దుకాణం వద్ద మాత్రమే రేషన్ అనేది తీసుకోవాలన్నారు ఒకవేళ మీరు కనుక రేషన్ వేరే ప్రాంతాల్లో అంటే ఒక చోట రేషన్ కార్డు ఉండి వేరే ప్రాంతాల్లో చిక్కుకొని పోయి ఉంటే మీ దగ్గరలో ఉండే రేషన్ కార్డు రేషన్ కార్డు జియో జెరాక్స్ ఉన్నా కూడా మీ దగ్గరలోని రేషన్ షాప్కి వెళ్ళి మీరు అనేది రేషన్ అనేది తీసుకోవచ్చు బట్ ఇమీడియట్గా వెళ్ళ వెళ్ళొద్దండి ఎవరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈ టోకన్స్ ఇచ్చిన వాళ్లకు మాత్రమే పంపిణీ జరిగిన తర్వాత ఏప్రిల్ ఇరవై తేదీన తేదీనా కాని కానివ్వండి ఏప్రిల్ ఇరవై తేదీ కానివ్వండి ఏప్రిల్ ఇరవై తేదీ కానివ్వండి ఐదవ తేదీలలో మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు వెళ్ళి తీసుకోండి సో వాళ్ళకు కూడా రేషన్ ఇవ్వాలని ఆర్డర్స్ అయితే పాస్ చేశారు మేజర్గా గా ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు స్టాక్ ఉంటే తప్పనిసరిగా ఇవ్వాలని రూల్ అనేది పాస్ చేశారు సో ఎవరైతే టోకెన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా వెళ్ళాలి ఇప్పుడు మనం హోమ్ డెలివరీ ఎవరికి చేస్తారు రేషన్ షాప్కి వెళ్ళి ఎవరు తీసుకోవాలి అనే డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉంది హోమ్ డెలివరీ అనేది ఏదైతే ప్రాంతాలు ఆల్మోస్ట్ అరవై ఐదు ప్రాంతాల మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ జోన్లుగా ప్రకటించారు ఈ ప్రాంతాల్లో ఈ రెడ్ జోన్ ప్రాంతాల్లో ఉండే రేషన్ షాపులన్నీ హోమ్ డెలివరీ చేయబోతున్నాయి ఈ హోమ్ డెలివరీ ఎలా చేస్తారంటే మీ ఇంటి వద్దకే వాలంటీర్ వచ్చి రేషన్ కార్డులు తీసుకొని వెళ్ళి మీ దగ్గరే ఒక గోన్ సంచి కూడా తీసుకుంటారండి గోన్ సంచి కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే రేషన్ షాప్లోకి వెళ్ళి పదహైదవ తేదీ పద్నాలుగో తేదీ మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి పదహైదవ తేదీ సాయంత్రం కల్లా అన్ని సంచుల్లో సమానంగా బియ్యం అలాగే మీకు శనగలు ఒకవేళ మీకు చక్కెర కానీ అందుబాటులో ఉంటే చక్కెరకు సంబంధించి డబ్బులు వాళ్లకు ఇచ్చారనుకుంటే మీకు చక్కెర కూడా తీసుకొని వచ్చి మీ ప్రాంతాల్లో ఉండే మినీ ఆటోస్ కానీ ట్రాక్టర్స్ కానీ మాట్లాడుకొని డబ్బులు అనేది గవర్నమెంట్ చెల్లిస్తుంది ఏదైతే బాడుకి తీసుకుంటున్నారో ఆ బాడుకు కూడా గవర్నమెంట్ అయితే చెల్లిస్తుంది అందరికీ బిల్ చేసుకుని ఎవరైతే రెడ్ జోన్లో ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వాలంటీర్లు వచ్చి పంపిణీ అనేది చేస్తారు ఒకవేళ ఒక ఏరియాకి మూడు లేదా నాలుగు వాలంటీర్లు కలిపితే రెండు వందలు లేదా మూడు వందలు ఇల్లు అవుతాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక ట్రాక్టర్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే డిక్లేర్ అయితే చేసింది ఇది ఓన్లీ రెడ్ జోన్లో ఉండేవారికి మాత్రమే ఎవరైతే గ్రీన్ జోన్లో కానీ ఆరెంజ్ జోన్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ టోకెన్లు అనేవి పంపిణీ చేస్తారు చేశారు టోకెన్లో మనకు ఏమేమి ఉంటాయో డీటెయిల్స్ చూపిస్తాను టోకెన్లో మెన్షన్ చేసిన తేదీలోనే మీరు రేషన్ అనేది రేషన్ షాప్కు వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోకెన్ చూద్దాం మీరు టోకెన్ కానీ చూసుకున్నట్లయితే ఇలా ఉంటాయన్నమాట డిఫరెంట్ కలర్స్ ఆఫ్లో డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి సో ఈ టోకెన్స్లో మీకు ఏమేమి ఉంటాయనేది ఎవరైతే కార్డ్ హోల్డర్ ఎవరైతే రేషన్ షాప్కి వెళ్తారో మీ రేషన్ కార్డ్ నంబరు ఎన్ని కేజీలు ఉండాలి అలాగే ఏ టైంకి వెళ్ళాలి ఏ ప్లేస్లో మీరు రేషన్ తీ తీసుకోవాలి అలాగే మీ సంతకం ఉండాలి కార్డు పైన అలాగే మీ వాలంటీర్ సంతకం కూడా ఉండాలి అలాగే మీకు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ యొక్క సంతకం కూడా దీనిలో పెట్టాలన్నమాట ఇది కూపన్ యొక్క డీటెయిల్స్ అనమాట వాలంటీర్స్ దగ్గర ఆల్రెడీ కూపన్స్ అనేది వచ్చేసాయి సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు Too. Thanks for watching this video. All the best.